దుర్యోధనుడిగా మన గెటప్ అదిరింది. ఒబామా ఓయ్ ఉప్పుల బాలమాణిక్యం ప్రజెంట్ సార్ ఎందుకు పిలిచారు నా మిర్చి? అదే మాటకు ముందు ఆ మిర్చి అనే మాట అనకుండా ఉండలేవా? క్షమించాలి అది నా వీక్నెస్ నా మిర్చి. నరుకుతా ఇది మీ వీక్నెస్ నా మిర్చి. నా బ్రాస్లెట్ ఏది ఉంది సార్? ఇదిగో నా మిర్చి. నాటకానికి అంతా రెడీయేనా? అయ్యా ఒబామా గారు ఒక్క నిమిషం సార్ వస్తున్నా. ఏమైంది కొంప మునిగిందండి? ద్రౌపది వేషం వేసే ఆర్టిస్ట్ ఇంకా రాలేదండి. ద్రౌపది రాకపోతే ఎట్టగా మిర్చి? అప్పటి నుంచి ఫోన్ కొడుతూనే ఉన్నా, స్విచ్ ఆఫ్ నో రెస్పాన్స్. అమ్మో ఆడియన్స్ గోల పెడుతున్నారు, ఏం చేద్దామండి? ఒక్క నిమిషం ఉండు. ప్రేక్షక మహాశయులారా, మహత్తర పౌరాణిక నాటకం ద్రౌపది వస్త్రాపహరణం 5 నిమిషాల్లో మీ ముందు ప్రారంభం కానుంది. ద్రౌపది ఫోన్ స్విచ్ ఆఫ్ సార్, నాటకం జరగదేమోనని. నరుకుతా ఈ బాపినీడు మేకప్ వేసుకున్నాక నాటకం జరిగి తీరాల్సిందే, తేడా వచ్చిందో? ద్రౌపది ద్రౌపది రాలేదంట భయ్యా. అనా ద్రౌపది రాకపోతే ఈ వర్షీర గుంజాలి. అరే ఓ దుశ్శాసన, ఇంటికి పోయి మీ ఆవిడ శీర గుంజిపో. మన ఒడికంత సీన్ లేదు తమ్మి, పుడ్డుకైనా బెడ్డుకైనా అని పెండ్లం పర్మిషన్ ఇస్తే అన్నట్టు. చెప్పు ఈ నాటకం నా కంపు ముంచేలాగుంది. నికినికిలాడే గుంటూరు మిర్చిలా ఉంది ఈ పిల్ల చేత. ఎలాగలా ద్రౌపది వేషం కట్టిస్తే ఈ పొట్ట గండం గడిచినట్టే. హలో, నా పేరు ఒబామా, మినిస్టర్ బాపినేడు గారు పిఏని. మీరు నాకు హెల్ప్ చేయాలి. నేనా? నువ్వేనా మిర్చి? మ్యాటర్ ఏంటంటే, అమ్మో నా వల్ల కాదు. కాదనుకున్నా మిర్చి, మీ దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో మీరు ఇంకొక మాట మాట్లాడారంటే ఇదే స్టేజ్ మీద ఊరేసుకొని చస్తాను మిర్చి. ఆ పాపం మీకే. అంత మాట ఎందుకులేండి? అయితే ఒప్పుకున్నట్టే కదా మిర్చి. రండి సార్, ఈ పిల్ల ద్రౌపది క్యారెక్టర్ కి 100% యాప్ట్ సార్. కత్తిలా ఉంది. నీ పేరేంటి? ఆశాలత. ఆశాలత సార్. తీసుకెళ్ళి మేకప్ వేయించు. దుశ్శాసన, పాండవులు ద్రౌపదిని పందెంలో పెట్టిండ్రు, యూధంలో మన చేతిలో ఓడిపోయిండ్రు. ఇప్పుడు వీళ్ళంతా మన బాంఛ్యంలు, ఇది మన దాసి అన్నట్టు. అందుకే ఈళ్ళ ముంగటే దీనిని వివస్త్రను చెయ్యాలి. ఓరోరి దుర్యోధన, ఎన్ని తమ్ముళ్ళరా నీకు, ఆ పెండ్లాన్ని వివస్త్రని చెయ్యమంటావు? ఇగో నా పెండ్లాన్ని ఏంది, మన పెండ్లాన్ని అను. ద్రౌపది మన అందరికి పెండ్లం కాదే, నీకొక్కనికి పెండ్లమైనట్టు నా అంటవేంది? గదది గమనుండవా విదురా, ఇప్పుడు ఏమైతుంది? సత్యనాశ అయితందుకు ప్రిపరేషన్ అయితున్నది. చూస్తున్నావేంది గుంజు? ఆగుండ్రి, ఇది మంచి పద్ధతి కాదు, ఇడిసి పెట్టుండ్రి. నేను ఏక వస్త్రని. నువ్వు సింగిల్ వస్త్రం అయితే మాకేంది, డబుల్ వస్త్రం అయితే మాకేంది? అన్న ఆర్డర్ చేసిండు, గుంజుడు గుంజాల్సిందే, పండుగ చేసుకోవాల్సిందే. ఆగే గట్లా పోతాం. అరే ఆగమానే, ఆగే. అరే ఓ మొగుళ్ళు, సినిమా చూస్తున్నారా? బెల్లం కొట్టిన రాయలు లెక్క మాట్లాడరేంది? అరే ఓ నెంబర్ వన్, పత్తాలాట్లో పందెం పెట్టనీకి నా మీద నీకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన ద్రౌపది క్షమించాలి. అదే ఎట్లా క్షమిస్తుంది, పెద్దోను అని పెద్దరు క్షమిస్తే మంచిగా చేసినావుది, బాయిగా అలా కలిపేసినావు. అరే నేనేం చేయాలా, పత్తాలు వాడుకుంటే ఎవ్వడు మాత్రం ఏం బిగుతాడు? ఛీ, గింత జరిగినాక కూడా పత్తాలు ఇడిసి పెట్టవా నీ అయ్యా? గది ఎట్లాగో వనవాసం పోతాం కదా, అక్కడ టైం పాస్ అవుతుంది అన్నట్లు. అరే ఓ బట్టే బాస్, ఇడు ఇడవా. అరే ఓ నెంబర్ టూ, రొయ్యల లెక్క మీసం పెంచినావు, రోషన్ లేదురా, మొగోనివి కాదురా. నేనేం చేస్తా, కోపాన్ని కంట్రోల్ చేసుకునేకి గప్పటి సంధి ఇగో నా కథని బిస్కతానే ఉన్నా కదనే విదురా. ఇప్పుడేమైతాంది కురుక్షేత్రం కుస్తీకి రోడ్ మ్యాప్ తయారైతాంది అన్నట్టు. పంచాలి రా దుర్యోధన, ఎంత కావరంబే నీకు బద్మాష్. సున్లో, కురుక్షేత్ర యుద్ధంలా నా కతర్న గదతోని నీ తొడలు ఇరగదీస్తా, నీ బొక్కలు చూర చూర చేస్తా బిడ్డ. కమోష్, బాంఛన్లు బాంఛన్ లెక్కుండక నీళ్ళు గుడేందిరో, నువ్వు గుంజురతమ్మి రాయే. నీ లక్కూర్ ముఖంలో నా చెప్పు ఇరా. ఇడువా, ఇది మా ఇలాక, ఉరినవంటే నాలుక పోసేస్తా. అరే ఓ దుశ్శాసనకే బచ్చే, యాద్రకులో మేం బి తోపులం దార్కారిలం, ఇక్కడ మోకా దొర్కని నీ ఛాతిని సర్రున చీలుస్తా, ఈ దోసిట్లా నీ రక్తాన్ని తీసి ఇడిపోయిన ద్రౌపది ఎంట్రకలికి రాస్తా. అంటే గప్పటికి కూడా కొబ్బరి నూనె కొనవన్నమాట.
నీ కంజూస్ ముఖంలో నా ద్రౌపది నువ్వు ఫిగర్ చేయమాక స్వయంవరంలో నిన్ను గెలిచినోండి తీరిడిసే తీరు తెలిసినోండి నేనున్నా ఫేస్ టు ఫేస్ కురుక్షేత్ర సంగ్రామంలా నా గాండివానెత్తి గా కర్ణుణ్ణి కతం చేస్తా అరే నంబర్ 3 ఏం దెల్విరా నీది గుంజమన్నోడీడు గుంజుతున్నోడీడు నడిమెట్ల కనుడేం చేసిండ్రా విదురా గది ద్రౌపది గొంతు లేకుంది బగ్గ ఒర్లుతుంది ఏంది ఒర్లుడు కాదు వంశం కురువంశం మొత్తం కూలిపోయేటందుకు మొగుండ్లని రెచ్చగొడతాంది అరే ఓ 4 ఇన్ 5 తలలు కిందకేసి కూసున్నారు మీ ముచ్చటేంది అరే సీనియర్లు గమనినాక మేమేం చేస్తాం ప్రజాసామ్యంలా మెజారిటీదే ఫైనల్ తెలవదానే నీకు మగండ్లరా మీరు మగండ్లరా మీరు ఈ ద్రౌపది ఏమిరో నిండు సభలో మన ఇజ్జత్ మొత్తం బర్బాద్ చేస్తున్నది పేకాటల మొత్తం పొడగొట్టినాక ఏ పెన్లమైన తిటకేం చేస్తుంది సొమ్ములు వీక్తే వీకినే సోగాడు వచ్చిన సాలన్నట్టు గడపకాడ నిలబడి రారా నా పెనివిటి అంటదా ఇగో పోరి అరే చట్ గున్నయ్య ఏనుగులక బాడీ పెంచను నీ బేజాల చటాకంత గుజ్జు లేదురా ఆడదాంతో పెట్టుకుంటే ఇంగలం ముట్టుకున్నట్టే అని ఎరక లేదురా ఓ పోరి ఏం చేస్తావే ఆ ఇది మా ఇలాక గిప్పుడే గిప్పుడే నేను షీ టీమ్స్ కి ఫోన్ కొడతా రేప్ కేస్ పెట్టేస్తా నిర్భయ చట్టం కింద నీకు లైఫ్ శిక్ష ఇస్తా ఆ గట్లనా చెయ్యి చెయ్యి చూస్తా అరే ఓ ఆగు ఈ నెట్వర్క్ ఏంది కలుస్తలేదు గిందుకే గిందుకే ఈ 2G కనెక్షన్ ఉద్దురబాయ్ 3G తీసుకోండి అన్న ఒక్క స్మార్ట్ ఫోన్ కొని ఉండ్రి అన్న విన్నరా ఏంది వీళ్ళు ఇంకా 2G లోనే ఉన్నారా మా అన్న కాడికి ఓ నీకు లేటెస్ట్ 4G తోటి i6 కొని ఇస్తాడు 24 అవర్స్ వైఫై పెట్టిస్తాడు నిన్ను దొరసారి లెక్క చూసుకుంటాడు నీకు అక్క సిలిండర్ లేర్రా ఏంరా నీ ఇంట్లో పీన్ గెల్ల నీ పెళ్ళం పుస్తే పుట్టుకున్న తెగ నీ చేతిలో ముల్లిరగ ఏంరా నీ కథ అరవే ద్రౌపది అరువు నీ అరుపులు నా చెవులకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లెక్క సమ్మగినిపిస్తున్నాయి అరే దుర్యోధన్ కి ఫౌజే గట్ల చూస్తారేంద్రా ఎంకరేజ్మెంట్ ఇయ్యుండ్రీ సప్పట్లు కొట్టుండ్రీ అరే ఓ బట్టే బాస్ మీ కురువంశం మొత్తం నాశనం అయిపోను గూగుల్ మ్యాప్ లో చోటే లేకుండా పూరాగా గయాబ్ అయిపోను రే మీ నూరుగురి బొందల్ని నా కండ్లారా చూసినంకే ఇడిపోయిన ఈ జుట్టుని ముడేస్తా కృష్ణ కృష్ణ ఏమైంద్రో దీని తల్లి ఏందన్నా గుంజి నా కొంతకు వస్తూనే ఉంది చీర గుంజి గుంజి అబ్బాబ్బా జబ్బలు గుస్తున్నాయి కదనే ఓ పోరి ఇన్ని గజాలు చీర ఎడగొను బొమ్మన బ్రదర్స్ లోనా చంద్ర బ్రదర్స్ లోనా బ్రదరే నా బ్రదరే ఇచ్చిండు రాగి చీరల్ని సబ్ లోగ్ సబ్ లోగ్ యాదుంచుకోండి కురుక్షేత్ర యుద్ధం జరిగేది ఖాయం కురు వంశం మొత్తం సత్తే నాశవుడు ఖాయం నా హీరో అక్షరం మిస్ కాకుండా స్వాతి వీక్లీ చదువుతున్నాడు అంగుళం మిస్ కాకుండా నన్నెప్పుడు చూస్తాడో ఓ బామ్ చిచ్చి బామేంటి జెండు బామ్లాగా అదేం పిలిపేనా మిర్చి చిల్లిపి బామ్ అంటే బాడీ పెయిన్స్ పోగొడుతుంది నువ్వు నా పెయిన్స్ పోగొడతావని బామ్ అని ముద్దుగా పిలిచా సర్లే ఏంటి కాఫీ కాఫీ అని అంతరం సాగదీయాలన్న మిర్చి ఎందుకమ్మా నా మీద చిరాకు పడతావు ఇదిగో కన్యాకుమారి అబ్బా కన్యాకుమారి కాదు కన్యాకుమారి దూరంగా జరుగు నా మిర్చి ఆరాటం అంతా నీకోసమే రాజా బాపినేడి సార్ని చూడు ఎక్కడో నాశలతను వలేసి పట్టాడు నువ్వు మాత్రం ఈ పక్కనే ఉన్న కన్యాకుమారిని పట్టించుకోవడమే లేదు పని మనిషివి పని మనిషి లాగుండు పని మనిషినైనా పనికొచ్చే మనిషిని కావాలంటే చూడు కలర్ లేదా ఫిగర్ లేదా ఏయ్ నా దగ్గర ఎక్స్ట్రా చేకు నేను అసలే అప్పుడు ఆంజనేయ స్వామి భక్తుణ్ణి అయితే ఇదేంటమ్మా సరసమైన కథలు చదువుతున్నావా సమరం గారి సమాధానాలు వెతుకుతున్నావా అదేం కాదు నేను భగవద్గీతలో టీకా తాత్పర్యం చదువుతున్నాను అవునా రసవద్గీత ఏజ్ లో భగవద్గీత ఎందుకు రాజా రా టీకా తాత్పర్యం మొత్తం నేనే నేర్పిస్తా ఫ్రీగా ఓ శ్రీ సిమల మిర్చు
ఇంకా సేపు ఇక్కడే ఉంటే నా బ్రహ్మచర్యం దబిడి దిబిడే. రాజా ఆగు రాజా. పాపం ఆశను చంపిన దుర్మార్గుడెవడో. బొమ్మలా ఉండేది నా మిర్చి, గోడ మీద బొమ్మ అయిపోయింది పాపం. పిట్ట పిట్టలాడే పిట్టని పుట్టుకుమనిపించాడు. ఆపండి అహే నా జిలేబీ, హ్యాపీగా ఇక్కడికి వస్తే మీ గబ్బు మాటలేంటి? చిచి గబ్బు మా మాటల్లో కాదు, నీ నోట్లో ఉంది. ఒరే గబ్బు నా మిర్చి, ముందా గుట్కా ఊసిరారా? పోరాజా గబ్బు గబ్బు. ఇదిగో నా జిలేబీ, నన్ను ఏమైనా అనండి, నా గుట్కాను మాత్రం ఒక్క మాట అన్నాను కూడా వీల్లేదు అంతే. ఓ ఎబ్బో కంపు తప్ప ఏముంది నీ గుట్కాలో? జిలేబీ చెప్తా ఇనుకో.